కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కాక్కు షర్మిల ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. కాళేశ్వరంగా ప్రాజెక్టు అంచనాకు 120,000 కోట్లకు పెంచడంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలని షర్మిల డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలపై తన వద్ద ఉన్న ఆధారాలను షర్మిల కాక్కు అందజేశారు. ఇప్పుడు ఏదైనా ఒక కేస్ అంటూ ఫైల్ చేయాలి అంటే పిన్ పాయింట్ చేసి నాకు ఇక్కడ దీంట్లో అవినీతి జరిగింది అని నేను పిన్ పాయింట్ చేయకపోతే వాళ్ళ కేసును టేకప్ చేయడానికి వీలుండదు. మొత్తంగా అంతా కలిపి మీరు ఎంక్వైరీ చేయండి అనడం కంటే కూడా ఒక రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తీసుకొని దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పడము మోర్ స్పెసిఫిక్గా ఉంటే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అన్న ఉద్దేశం తప్పితే కాళేశ్వరంలో జరిగిన అవినీతే మిషన్ భగీరథలో కూడా జరిగింది, ఇదే అవినీతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగింది, ఇదే అవినీతే కేసీఆర్ గారు ఈయనకి ఇష్టమైన మెగా కృష్ణారెడ్డితో చేయించుకున్న ప్రతి ప్రాజెక్టులో ఇదే అవినీతే జరిగింది. అవసరమైతే ప్రతి ప్రాజెక్టు మీద పోరాడతాం.